ఆంధ్ర యువతతో పవన్ సమావేశమై యువకులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారని సమాచారం. ప్రస్తుతం అక్కడ సభా ప్రాంగణం నుంచి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. దాదాపు 25 ఎకరాల్లో కూడా ఈ యొక్క యువశక్తి కార్యక్రమంలో భాగంగా యువకులతో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడి అభిప్రాయాలు సేకరించే పనులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇప్పటికే వేదికపై ప్రసంగించే వారికి ఆహ్వానాలు కూడా అందినట్టు తెలుస్తుంది. దాదాపు ఎంతమంది ప్రసంగించే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం 100,000కు పైగా జనాలు అక్కడికి చేరుకుంటారు, యువకులు చేరుకుంటారు, జనసేన పార్టీ శ్రేణులు చేరుకుంటాయి అనేది మనకు తెలుస్తుంది. ఈ దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చందు, గుడ్ మార్నింగ్. చందు, రణస్థలం నుంచి రణబేరి మోగించడానికైతే పూర్తి స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12వ తేదీన యువశక్తి పేరుతో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో అయితే ఆయన యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. 25 ఎకరాల ప్రాంగణంలో సుమారు 100,000 మంది యువకులు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అదిగే 100 అడుగుల వెడల్పులో 12 అడుగుల ఎత్తులో పూర్తిగా భారీ స్టేజ్ కూడా చేశారు. స్టేజ్కి తగ్గట్టు కూడా ఎల్ఈడి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 100 మంది యువకుల వరకు కూడా వాళ్ళు మాట్లాడించి యువతకు అవగాహన కల్పించి, అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎలా అనేది కూడా తెలియజేయడం, అంటే ఒక దగ్గర ఉద్యోగం ఇవ్వడం కాదు, ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలో కూడా యువతకు తెలిపేందుకు కూడా యువశక్తి కార్యక్రమం ఉంది. దీంతో పాటు కూడా మత్స్యకారుల సమస్యలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని రాజకీయ అంశాలు కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడికి అందరూ స్వచ్ఛందంగా ఇప్పటికే వేలాదిగా కూడా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో అంటే 12 గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రస్తుతం అయితే నెల్లిమర్లో ఉన్న సన్రే రిసార్ట్స్ వద్ద అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ రావడానికి ముందుగా కూడా అంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు భీమవరం, తూర్పుగోదావరి, తిరుపతి, విజయవాడ, గుంటూరు అన్ని జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి కూడా యువత అయితే ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి ఉంది. వీళ్ళు కూడా మనతో కొద్ది మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు యువశక్తి కార్యక్రమం ద్వారా ప్రజలకి అంటే యువతకి ఎలాంటి సందేశాన్ని మీ పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు? మేము గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే నిన్నటి నుంచి మొత్తం 1500 మంది వాలంటీర్గా జన సైనికులు స్వచ్ఛందంగా 1 రూపాయి కూడా తీసుకున్న వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ వచ్చి మొత్తం ఈ సర్వీస్ని 250 మంది పోలీసు బలగాలకి వాళ్ళకి సపోర్ట్గా అనుసంధానం అయ్యి 1500 మంది ఇలా చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వాలంటీర్స్గా వచ్చి ఇక్కడ సర్వీస్ అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యువశక్తి అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి అభివృద్ధి బాటలో చేయాలంటే యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ యువతకి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి యువత అంతా ఇప్పుడు విశ్వసిస్తున్నారు. అదే సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నది, ఎవరైతే సమస్యలపై గలమిప్తున్నారో వాళ్ళు గొంతు నొక్కే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఈ సమయంలో ఆ యువతకి అండగా తానే స్వరమై వాళ్ళకి అవకాశం కల్పించి ఈ వేదికను కల్పించారు. ఈరోజు సుమారు 100 మందికి పైగా యువత యొక్క కష్ట నష్టాలను ఆ వేదికపై తెలియజేస్తారు. వాళ్ళ సమస్యలన్నీ వింటూ వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి దశ నిర్దేశించే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సభని ఉద్దేశించి మాట్లాడతారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పవన్ కళ్యాణ్కి ప్రభావితమై ఈ వయసులో కూడా యువత అంటే యువశక్తి బేరీకి వచ్చారు. ఇక్కడ నుంచి మీరు యువతకు ఏ సందేశం వదులుకున్నారు? పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రభావితం చేస్తారని భావిస్తున్నారు? నా పేరు బివి కృష్ణయ్య. నేను విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తని. నేను నాకు 70 ఇయర్స్ అని 70 సంవత్సరాలు నా వయసు. అయితే నేను ఆయన సినిమా అభిమానిని బట్టి కాదు, ఆయన తీసుకునేటువంటి ప్రజల పట్ల ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకి ప్రభావితుని అయ్యి ట్రేడ్ యూనియన్ రంగంలో 30 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా నా యొక్క రిటైర్మెంట్ అనంతరం జనసేన పార్టీకి పనిచేస్తేనే బడుగు బలమైన వర్గాలకి యువతకి న్యాయం చేసే అటువంటి ఆ మహానుభావుడు అడుగుజాడల్లో నడిస్తే నేను కూడా చంద్రునికో నూళ్ళు పోగులాగా నేను కూడా ఉపయోగిస్తే అది మంచి జరుగుద్ది, పుణ్యం జరుగుద్ది. పరోక్షంగా దేవతలు ఎక్కడో ఉన్నారు అని అంటారు, కానీ ప్రత్యక్షంగా ఇక్కడ కనిపించేటువంటి దేవుడు దేవత లాంటి ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో ఒక నూలు పోగులాగా ప్రయాణం చేసి ఈ ప్రజలకి సేవ చేస్తే మంచిది, పుణ్యం కలుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రభావితమై జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. తద్వారా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వేలాది మంది వెళితే ఒక తెలంగాణలో హైదరాబాద్ లో సుమారు 12 లక్షల మంది యువకులు
ఆంధ్ర ప్రాంతం యువకులు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఎవరికి కూడా మరో ప్రాంతానికి వెళ్ళాలని ఉండదు. తల్లిదండ్రుల్ని తన కుటుంబ సభ్యులను వదులుకుని బ్రతుకులేక హైయర్ ఎడ్యుకేషన్ చదివి, బీటెక్ చదివి, ఎంటెక్ చదివి, ఎంఎస్సీలు చేసి కూడా వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ అవకాశాలు లేక వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ఒక పవన్ కళ్యాణ్ గారే వాళ్ళకి రైతుల్లాగా కాకోకుండా యువతలకు ఒక మనోధైర్యం కల్పించాలి. రానున్న కాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వస్తుంది. ఆ రామరాజ్యంలో ఆంధ్ర రాష్ట్ర యువకులందరూ కూడా ఇక్కడే బ్రతికేటట్టుగా, ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేటట్టుగా అవకాశాలు కల్పిస్తాము అనేటువంటి దిశా నిర్దేశం కలిగించడానికే ఈనాడు ఈ 12వ తేదీనాడు ఈ యొక్క సభ జరుగుతుంది. ఆ సభలో ఆ మహానుభావుడు ఆ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ దిశా నిర్దేశం చేయనున్నారని తెలియజేస్తున్నాను. జై జనసేన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? పాలకొండ నియోజకవర్గం నుంచి వచ్చానండి. నా పేరు హరిప్రసాద్. నేను ముఖ్యంగా ఐటీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మన మొత్తం మన ఉత్తరాంధ్రలో 30 కాలేజీలు ఉన్నాయి. ఈ 30 కాలేజీల్లో ప్రతి సంవత్సరం 100,000 మంది రిలీవ్ అవుతున్నారు. కానీ అందులో 5% మాత్రమే జాబులు వస్తున్నాయి. ఆ 5% కూడా వాళ్ళందరూ వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు, బెంగళూరు అని, హైదరాబాద్ అని. ఎందుకంటే మన ఆంధ్రాలో సరైన ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, దాంతోపాటు సరైన కంపెనీలు లేవు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాము. దీన్ని కూడా పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్దామని మేము అనుకుంటున్నాం. మీరేం చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఈ సభకు రావడం వల్ల మీ యువతకి ఎలాంటి లబ్ధి లాభం చేకూరే అవకాశం ఉంది, ఎలాంటి భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ కల్పిస్తారని మీరు ఆశిస్తున్నారు? నా పేరు వేణుకుమార్ అండి. నేను జీసీడ మండలం వెచ్చల నియోజకవర్గం నుంచి వచ్చాము. నేను బీటెక్ చేశాను. మెయిన్ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మా దరిద్రం ఎలా ఉందంటే, మా దౌర్భాగ్యం ఎలా ఉందంటే, ఇక్కడ పరిశ్రమలు ఎన్నో ఉన్నప్పటికి కూడా పరిశ్రమల మీద వచ్చే ఆదాయము కార్పొరేట్ వ్యవస్థది, ఇక్కడ లోకల్గా ఉండే వ్యవస్థలు ఉండే ప్రజలకి పొల్యూషన్, ఔటర్స్కేమో ఉద్యోగాలు. ఇది ఈ పద్ధతి మారాలంటే పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ రానున్న ఎలక్షన్లో ఆయన ఎన్నిక అవ్వాలి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మాకు ఉన్న పరిశ్రమల్లో కూడా ప్రతి ఒక్కరు 75% మేము ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు, కానీ ఎవరు ఉద్యోగాలు కల్పించట్లేదు. పొల్యూషన్ మాకు, పరిశ్రమ అభివృద్ధి వేరే వాళ్ళకి జరుగుతుంది. ఇది ముఖ్య ఘటంగా ఈ యువశక్తి కార్యక్రమంగా ఈ ప్రధాన సమస్యని జనాల దృష్టిలో తీసుకెళ్లి రానున్న రోజుల్లో ఇక్కడ లోకల్ యువతకు ఉద్యోగాలు కల్పించడం కోరుకుంటున్నామండి. ఇట్లు జీసేడం జనరల్ మండల ఉపాధ్యాయులు, కాపు సంక్షేమ మండల ఉపాధ్యాయులు వేణుకుమార్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? మాది విశాఖపట్నం మధురవాడ అండి. ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో యూత్ ఉన్నని గుర్తించింది ప్రపంచం అండి. ఆంధ్రప్రదేశ్లో యూత్ ఉన్నారని గుర్తించింది ఓన్లీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమేనండి. అందుకోసం యూత్ అందరినీ ఒక దగ్గర తీసుకురావాలి, యువతే మన భవిష్యత్తు అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఈ సభ ఏర్పాటు చేయరండి. చెప్పండి. ఇది వీళ్ళంతా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది, పూర్తిగా చూసుకోవచ్చు. సభా ప్రాంగణం అంతా కూడా వేలాదిగా కూడా తరలివచ్చిన యువత అయితే ఉన్నారు. ఇప్పటికే వాలంటీర్లకు అందరూ కూడా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అంటే ఐడి కార్డ్స్ కానీ క్యాప్స్ కానీ సర్వ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే వాలంటీర్గా ఉన్నారో వాళ్ళంతా విధి నిర్వహణలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన మనం చూసుకోవచ్చు కందుకూరు ఘటన కావచ్చు, గుంటూరు ఘటన కావచ్చు, ఇలాంటి అనేక సంఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సుమారు 1500 మంది పైగా కూడా వాలంటీర్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వాలంటీర్ అందరూ కూడా ట్యాక్స్ పంచి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు అదేవిధంగా కూడా ఏర్పాట్లు చేసిన చోట కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి అంటే దాన్ని 25 ఎకరాల ప్రాంగణాన్ని కూడా పూర్తిగా విభజించారు. విభజించి కొద్ది చైర్లు ఒక ప్లేస్లో, మరికొద్ది చైర్లు పక్క ప్లేస్లో, అంటే చైర్లకి మధ్య ఒక 1000 చైర్ల తర్వాత కూడా బారికేడ్లు వేసి అక్కడ పూర్తి స్థాయిలో అంటే కట్టుదిట్టమైన ఏర్పాట్లే చేసిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఆ యువతకంతా కూడా ఒక సందేశాన్ని ఇస్తూ కూడా యువత ఎలా అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి యువతంతా ఎలా ఉపయోగపడాలి, వాలంటీర్లు ఎలా పనిచేయాలనేది కూడా తర్ఫీదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా సభా ప్రాంగణం. మరికొద్దిసేపట్లో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాగబోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే వేలాదిగా కూడా తరలి వచ్చిన జన సైనికులు అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా వాలంటీర్లుగా ఉన్నారు. ఈ వాలంటీర్లు అందరూ కూడా పూర్తిగా కూడా వాళ్ళ యొక్క విధానాన్ని, వాళ్ళ యొక్క క్రమశిక్షణని తెలియజేస్తూ పూర్తిగా సక్సెస్ చేయడానికి ఉన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా చూసుకుందాం. సార్ చెప్పండి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేయబోతున్నారు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటే ఎలాంటి క్రమశిక్షణ, ఎలాంటి సభ సక్సెస్ చేయడానికి వాలంటీర్లు పాత్ర? దాదాపు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకొక 2-3 గంటల్లో రాబోతున్నారు. దాదాపు 1000 మంది వాలంటీర్లు మేము సిద్ధం చేశాం ఈ సభ కోసం. దగ్గర 2-3 లక్షల ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ సభకి రావాల్సిన దీనికి.
ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ ఒక 6 డివిజన్లుగా డివైడ్ చేసాం. ఫుడ్ కానీ ఒక వాలంటరీ వ్యవస్థ, క్రౌడ్ కంట్రోల్ కానీ, అలాగే ఇప్పుడు టవర్ల మీదకి ఎక్కుతారు, టవర్లతో వైర్లు గట్టా తగులుతాయని ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టవర్లకు సంబంధించి ఒక కమిటీ వేసాం, అలాగే కల్చరల్ టీం ఉంది, ఆ కల్చరల్ టీంకి సేవ చేయడానికి ఒక టీం, ఒక వాలంటరీ కమిటీని వేసాం. అదేవిధంగా ఎవరైతే మెడికల్ హెల్ప్ కోసం చూసుకుంటారో డాక్టర్లకి రెడీగా హెల్ప్ఫుల్గా ఉండడానికి దానికి ఒక ఇచ్చేసాం. అలాగే మొత్తం ఎంతైతే మొత్తం గ్రౌండ్ ఉందో గ్రౌండ్లో ఉన్న జనాభా అందరికీ వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ టైంలో అదే విధంగా దానికి ఒక కమిటీ వేసాం. ఓవరాల్గా పూర్తిగా సభ సక్సెస్ఫుల్గా అయ్యి పవన్ కళ్యాణ్ గారు రేపు 2024లో ఏం జరగబోతుంది, ఎలాగో యూత్కి సందేశం ఇవ్వబోతున్నారు అన్నది ఈ సభ నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్తో వాతావరణమే మారబోతుంది. రాజకీయంగా జనసేన పార్టీ యూత్ తరపున ఏం చేయబోతుందో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పబోతున్నారు. 2024 పవన్ కళ్యాణ్ గారు సీఎంగా అవుతున్నారు, ఇదే రాసుకు పెట్టుకోండి. చెప్తున్న పరిస్థితి ఇప్పటికే 6 కమిటీలు అయితే జరిగింది, ఫుడ్ కమిటీ కానీ, క్రౌడ్ కమిటీ కానీ, అదేవిధంగా హెల్త్ కోసం కానీ, ఇంకేదన్నా టవర్స్ పైకి ఎక్కితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ, అలాగే పూర్తి స్థాయిలో అంతా కంట్రోల్ చేసి 6 కమిటీలు కూడా ఈ సభను సక్సెస్ చేయడానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని చెబుతూ ఉన్నారు. అలాగే 2 లక్షల మంది వరకు కూడా ఈ సభకి తరలివచ్చే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో తరలివచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో శ్రీనివాస్ విశాఖ నుంచి, సభా ప్రాంగణం నుంచి, రణస్థలం సభా ప్రాంగణం నుంచి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.